ఒక ప్రాజెక్టుల పేరుతో అధికార పార్టీ ప్రజాప్రతినిధుల లక్షల కోట్ల అవినీతికి పాల్పడ్డారని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఆరోపించారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును 2.5 ఏళ్ళు గడిచినా పూర్తి చేయలేదని, ఎక్కడ వేసినా గొంగలి అక్కడే ఉందని ఆయన విమర్శించారు. పాలమూరు జిల్లాలో కృష్ణా జలాలతో కాంగ్రెస్ కట్టిన ప్రాజెక్టులతోనే కృష్ణా, భీమా, నెట్టంపాడు, కోయల్సాగర్ ప్రాజెక్టుల కింద సాగునీరు అందుతుందని తెలిపారు. ప్రాజెక్టు కింద భూములు కోల్పోయిన నిర్వాసితులకు నేటికీ పరిహారం అందకపోవడం దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు. అయితే చెరువుల నల్లమట్టి కుంభకోణంపై సమగ్ర దర్యాప్తు జరపాలని ఆయన డిమాండ్ చేశారు. మొట్టెం రిజర్వాయర్ దగ్గర నుంచి మీ ద్వారా రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి మాట్లాడతాం. సరే, నా ఈ సుదీర్ఘ పీపుల్స్ మార్చ్ పాదయాత్రలో భాగంగా ఆదిలాబాద్ జిల్లా నుంచి పాదయాత్ర చేస్తూ వచ్చాం. మొట్టెం రిజర్వాయర్ సంబంధించి కొన్ని విషయాలు స్పష్టంగా ఈ రాష్ట్ర ప్రజానికానికి తెలియాలనే ఉద్దేశంతోనే ఇక్కడ బస ఏర్పాటు చేసుకొని దీన్ని చూసి మీతో మాట్లాడుతూ ఉన్నాను. పాలమూరు రంగారెడ్డి జిల్లాలో అంతర్భాగమైనటువంటి ఈ ఒట్టెం రిజర్వాయర్, ఈ ప్రాజెక్టు సంబంధించి ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వంలోనే 2013లో ఒక జీవో ఇష్యూ చేసి మారుతున్నటువంటి పరిస్థితుల్లో నీళ్లని కరువు జిల్లాగా ఉన్నటువంటి పాలమూరుకి తీసుకొని రావాలన్నా, పాలమూరు జిల్లాతో పాటు రంగారెడ్డికి, నల్గొండ జిల్లాకి నీళ్ళు ఇవ్వాలన్నా, జిల్లాలోనే అత్యంత ఎత్తైన ప్రదేశంగా ఉన్నటువంటి అన్ని ప్రాజెక్టుల కంటే ముందుగా నీళ్లు అందుబాటులోకి వచ్చే ప్రాంతం నుంచి, జోరాల దగ్గర నుంచి ఈ ప్రాజెక్టుని మొదలుపెట్టి పూర్తి చేస్తే గ్రావిటీ ద్వారా పెద్ద ఎత్తున ఈ జిల్లాలో నీళ్లు పారటమే కాకుండా అన్నిటికంటే ముందుగా ఈ ప్రాజెక్టుకి నీళ్లు అందుబాటులోకి వచ్చే విధంగా చాలా ముందు చూపుతో ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వాలు జీవో ఒట్టెం రిజర్వాయర్ దగ్గర నుంచి